హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏపీటెక్ ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఎంఎస్బీ ఫోర్ థర్టీ మైక్రో కంట్రోలర్ ఇంట్రడక్షను నెక్స్ట్ వన్ ఇస్ ఎంఎస్బి ఫోర్ థర్టీ మైక్రో కంట్రోలర్ ఫీచర్స్ ఫస్ట్ ఎంఎస్బీ ఫోర్ థర్టీ ఇంట్రడక్షన్ గురించి చూద్దాము దానికి ముందు ఎంఎస్బి ఫోర్ థర్టీ ఎక్స్పాన్షన్ గురించి చూద్దాము సో ఇక్కడ చూడండి ఎంఎస్బి ఇండికేషన్ ఏంటంటే ప్రాసర్ ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది సో ఎంఎస్బి అబ్రివేషన్ వచ్చి మిక్స్డ్ సిగ్నల్ ప్రాసెసర్ నెక్స్ట్ ఫోర్ థర్టీ ఇండికేషన్ వచ్చి మైక్రో కంట్రోలర్ ప్లాట్ఫామ్ని ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ఈ పొజిషన్ ఇండికేషన్ వచ్చి మెమరీ టైప్ని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఎఫ్ రిప్రజెంటేషన్ వచ్చి ఫ్లాష్ మెమరీ సి రిప్రజెంటేషన్ వచ్చి రోమ్ మెమరీ జీ రిప్రజెంటేషన్ వచ్చి ఫ్లాష్ వాల్యూ లైన్ నెక్స్ట్ ఈ పొజిషన్ ఇండికేషన్ వచ్చి జనరేషన్ ఆఫ్ ద డివైజెస్ ఇక్కడ మనకి ఫస్ట్ జనరేషన్ నుంచి ఫిఫ్త్ జనరేషన్ వరకు ఉన్నాయి కదా వీటిని ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ఈ టూ పొజిషన్ ఇండికేషన్ వచ్చి అమౌంట్ ఆఫ్ ద మెమరీ ఆన్ ద డివైజెస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ద ఎంఎస్బి ఫోర్ థర్టీ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ సిక్స్టీన్ బిట్ రిస్క్ మైక్రో కంట్రోలర్స్ ప్రొడ్యూస్డ్ బై టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్ వాజ్ డెవలప్డ్ అట్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ నైన్టీన్ త్రీ సో ఈ ఎంఎస్బి ఫోర్ థర్టీ మైక్రో కంట్రోలర్ అనేది టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు డెవలప్ చేశారు నైన్టీన్ నైన్టీ త్రీలో సో ఎంఎస్బి ఫోర్ థర్టీ వచ్చి సిక్స్టీన్ బిట్ రిస్క్ మైక్రో కంట్రోలర్ రిస్క్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్స్ ఓన్లీ లిమిటెడ్ మిషన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ సో నెక్స్ట్ వచ్చి ఎంఎస్బీ ఫోర్ థర్టీ ఫ్యూచర్స్ గురించి ఇక్కడ చూద్దాము సో ఫస్ట్ చూడండి అల్ట్రా లో పవర్ ఆర్కిటెక్చర్ ఫ్లెక్సిబుల్ క్లాక్ సిస్టమ్ ఎక్స్టెండ్ బ్యాటరీ లైఫ్ సో ఇక్కడ మనకి పవర్ కన్జంప్షన్లో దాంతోపాటు ఫ్లెక్సిబుల్ క్లాక్ సిస్టమ్ ఉండడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంఎస్బీ ఫోర్ థర్టీ హ్యావింగ్ ఫైవ్ లో పవర్ మోడ్స్ దే ఆర్ ఎల్పిఎం జీరో టూ ఎల్పిఎం ఫోర్ సో వీటి గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి లో పవర్ కన్జంప్షన్ సో ఫస్ట్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ వన్ మైక్రో ఫర్ ర్యామ్ డేటా రిటెన్షన్ హోల్డింగ్ ట్రాన్స్ఫరింగ్ ఎక్సెట్రా సో ఇక్కడ మనకి ర్యామ్ అనేది డేటాని హోల్డ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడానికి పవర్ కన్జంప్షన్ అనేది జీరో పాయింట్ వన్ మైక్రో ఆంపియస్ యూటిలైజ్ చేసుకుంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి జీరో పాయింట్ ఎయిట్ ఆంపియర్స్ ఫర్ ఆర్టీసీ మోడ్ ఆపరేషన్ అంటే రియల్ టైమ్ క్లాక్ మోడ్ ఆపరేషన్లో జీరో పాయింట్ ఎయిట్ మైక్రో ఆంపియర్స్ పవర్ కన్జంప్షన్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి యాక్టివ్ ఆపరేషన్ అప్పుడు పర్ సెకండ్కి మిలియన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనేది టూ ఫిఫ్టీ ఆంపియర్స్గా యూటిలైజ్ చేసుకుంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి క్విక్ వేకప్ టైమ్ ఫ్రమ్ స్టాండ్ బై మోడ్ ఆర్ స్లీప్ మోడ్ స్లీప్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్కి ఫాస్ట్గా చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి లో ఆపరేటింగ్ వోల్టేజ్ ఫ్రమ్ వన్ పాయింట్ ఎయిట్ వోల్ట్స్ టు త్రీ పాయింట్ సిక్స్ వోల్ట్స్ నెక్స్ట్ వన్ వచ్చి ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీసు నెక్స్ట్ వన్ వచ్చి ఇట్ కంటైన్ సెవెన్ అడ్రస్సింగ్ మోడ్స్ వీటి గురించి కూడా నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్ కంటైన్ ట్వంటీ సెవెన్ కోర్ ఇన్స్ట్రక్షన్స్ ట్వంటీ ఫోర్ ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్స్ కోర్ ఇన్స్ట్రక్షన్ కంటైన్ యూనిక్యూ ఆప్ కోడు ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ డస్ నాట్ కంటైన్ యూనిక్యూ ఆప్ కోడ్ ఇక్కడ మనం అసెంబ్లర్స్ చేసి ఆప్ కోడ్ని జనరేట్ చేస్తాము సో మనం కోర్ ఇన్స్ట్రక్షన్స్ని రీప్లేస్ చేసి ఎమ్యులేటర్ ఇన్స్ట్రక్షన్ కూడా యూజ్ చేసుకుంటాము సో వీటిని నేను అడ్రస్సింగ్ మోడ్ ఇన్స్ట్రక్షన్ సెట్లో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్ కంటైన్ లార్జ్ రిజిస్టర్ ఫైన్ నెక్స్ట్ ఇక్కడ మనకి టు డెసిమల్ కన్వర్షన్ ఫాస్ట్గా జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్ సపోర్ట్స్ నెస్టెడ్ ఇంట్రప్స్ అండ్ ప్రయారిటైజ్డ్ ఇంట్రప్స్ సో ఇక్కడ ప్రయారిటైజ్డ్ ఇంట్రప్స్ అంటే వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి సో ఎక్స్టెన్సివ్ ఇంట్రప్ట్ క్యాపబిలిటీస్ అంటే ఇక్కడ మనకి లార్జ్ నంబర్ ఆఫ్ ఇంట్రప్స్ని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది హాయర్ వన్ నేను ప్రిపేర్ చేసిన ఎంపీఎంసి హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వచ్చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్